తుమ్మెదలు మూసిన తామరల తుమ్మెదలన్నీ కూడా ఆ యొక్క ఆహార తయారప్పుడు మొగ్గగా ఉన్న దాని దగ్గర వెళ్ళవు ఆ మొగ్గనే బావ ఎలా ఉంటుంది విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది అలా చెప్తున్నాడు వక్ర రత్నాలలాగా చక్కని నవ్వుల్లో కనుకొనున్న సోకులతో ఎర్రని చిగుళ్ళ అవన్నీ కూడా చిగురిచేవి ఎరుపు రంగులో అరుణోదయం సూర్యోదయం ఎలా ఉంటుంది అట్లాగా అవన్నీ కూడా సంకేతాలు ఎరుపు రంగు ఆనందానికి సంకేతమైన తూగు నడకలతో అంటే చెప్పాను ఇందాక మనం ఆనందంగా ఉన్నప్పుడు వయ్యాలంగా నడవడం ఇంట్లో కూడా మీరు మీ యొక్క భావాలని చూపెడుతూ ఉంటారు అదో వాళ్ళ సినిమాలో హీరోయిన్ అలా చేసింది అని చెప్పి నువ్వు కూడా అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుని చేస్తున్నావు అనుకో ఈ బాబోయ్ నా పిల్లలు ఇంత కళ ఉందా నా అబ్బాయి అంత డాన్స్ ఉందా ఈ బాబోయ్ మా అబ్బాయి అండి బాగా డాన్స్ చేస్తాడండి అలా వైకుట పొలంలో డాన్స్ చేయమంటే ఏకండి బాబు బాగా చేస్తాడు అంటే ఏంటి అక్కడ పేరెంట్స్ ఆనందం అన్నమాట మా అమ్మాయి ఏందండి ఎంత బాగా చేస్తున్నారో సేమ్ సినిమాలు అలా చేస్తుంది అలా చేస్తుందండి అంటే అది ఎలా వస్తుంది ప్రాక్టీస్ అన్నమాట ఇప్పుడు మా మనవరాలు ఉంది ఆ అమ్మాయి కూడా గొప్ప చెప్పడం కాదు బాగా చేస్తుంది ఏది చూసిందంటే అది జాగ్రత్తగా సెల దగ్గర పెట్టి ఆ స్టెప్స్ అవన్నీ చేసి చేసేస్తుంది దాంట్లో పడుకుని యాక్షన్ చేసింది అనుకో స్టెప్పుల్లో అది కూడా అంటే పడుకుని పోతుంది అంటే లేనమైపోతుంది దాంట్లో అంటే గొప్ప కాదు ఇప్పుడు వచ్చారు మండపేటలో ఉన్నారనుకో అది చెప్తున్నా అసలు అంటే అక్కడ ఇంట్రెస్ట్ అలానే చదువులు కూడా చెప్పకూడదు చదువులు అన్నింటిలో అదేంటి స్వతహాగా వస్తుందన్నమాట పెద్దవాళ్ళు బట్టి పెద్దవాళ్ళు బట్టి ఆ యొక్క ఇంట్రెస్ట్ కూడా మీరు చెప్పాలి అస్తమానం చదివే కాకుండా ఆటల్లో పాటల్లో అమ్మ నేను పాట పాడుతున్నా వీళ్ళని పాడించా పాడాను గొప్ప చాలా బాగుంది మీ పాట అని ఇంకోసారి ఏం చేస్తాను అమ్మ మా అమ్మాయికి డ్యాన్స్ కూడా నేర్పిద్దాం మా అబ్బాయికి నాట్యం కూడా నేర్పిద్దాం అని తల్లిదండ్రులు మిమ్మల్ని ఎక్స్ట్రా ముందుకు తీసుకెళ్తారు మీ భావాలు మీలో ఉండే శక్తిని బయటికి తీయడానికి వాళ్ళు ఇంకా ప్రతిబంధం చేస్తారు అట్లా ఒక నాట్యాచార్యుడి కింద ఒక ఏదో ఒక మీకు ఇష్టమైన కళలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేం చేయాలి మీరు ఆ తల్లిదండ్రుల మూడు మట్టి చూపించాలి వాళ్ళు చిరాకులో డ్యాన్స్ చేసేనుకో వాళ్ళు కోపడతారు వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఇదిగో నాకు కొద్ది స్టెప్ వచ్చి చూడమ్మా ఎలా ఉందని అన్నానుకో అంటే స్వతంత్రంగా ఉన్నప్పుడు తల్లి దగ్గర స్వతంత్రం తండ్రి దగ్గర స్వతంత్రం ఉంటుంది మీకు ఆ ఉన్నప్పుడు మీరు కొద్ది ఒకసారి ఎలా ఉంది ఇంట్లో రోడ్డు పాటు చెప్పినా అన్నానుకో వాళ్ళు చూసి బాగుంది బాగుందండి అలాగే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు పక్క వాళ్ళు చెప్తారు మా పిల్లలు బాగా చేస్తారండి డ్యాన్స్ అంటే ఆహా అలాగా అయితే ఒక రోజు పెట్టుకుందాం ప్రోగ్రామ్ చూద్దాం అలాగనే అంటే ఏంటి అక్కడ మీలో ఉండే కళ్ళు బయటికి తీసుకురావడం ఇక్కడ చెప్తున్నాడు ఈ యొక్క ఆనందానికి సంకేతం ఇవన్నీ కూడా తూకు నడకలు ఇవన్నీ కూడా డ్యాన్సులు అన్నీ కూడా మనలో ఉండే ఆనందాన్ని సంకేతాలు చురుకైన నీలపు కళ్ళు కాంతులు విరబోయిగా కళ్ళు కళ్ళుమని పాదాలకున్న చిలుపు గజ్జలు మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు పాడుతున్నాడు ఈ యొక్క నాట్యం అలా రసవత్తంగా సాగుతుంది మంచిగా ఈ యొక్క దీనిలో వర్ణితాలన్నీ కూడా అంటే అరుణవర్ణం పువ్వులు వికసించుకోవడం సూర్యోదయం అవడం ఇవన్నీ కూడా ఆనందం ఇవన్నీ కూడా సంకేతాలు తాండవం రాను ఉద్ధృతి చెందుతుందని అది ఆనందాన్ని ఇస్తుందని వర్ణించడంలో దీని ప్రత్యేకత అంటే ఆ తాండవంలో లీనమైపోయినప్పుడు ఇలా కాళ్ళు చెందుతో దాంట్లో లీనమైపోయాడు ఇంకా అక్కడ ఎవరు చూస్తున్నారు నా డ్యాన్స్ బాగుందనే చూసుకోవట్లేదు మీరు కూడా స్టేజ్ మీద ఎక్కి మొదలెట్టినప్పుడు ఫస్ట్లో కొంచెందైనా ప్రాక్టీస్ చేయగా చాలా బాగుంటుంది మొన్న కూడా మనకు యానివర్సరీ జరిగినప్పుడు చాలా బాగా చేశాను మన ప్రోగ్రామ్ అప్పుడు అయితే నా ఆనందం అంత ఎంత కాదు అప్పుడు నేను మాస్టర్లను మర్చిపోయాను ఇప్పుడు బాగా చేశానే అందరూ బాగా చేస్తున్నారే అని చెప్పి నేను కూడా దగ్గరకు వచ్చి వెళ్ళొద్దని బాగా చేస్తారని మెచ్చుకున్నాను అవునా కదా అట్లాగే అక్కడ అంటే ఏంటి అక్కడ మాస్టర్గా ఉన్నా మంచిని మెచ్చుకోవాలి చెడుని ఖండించాలి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు మా సార్ మెచ్చుకున్నారు బాగుందన్నారు డ్యాన్స్ ఈసారి కొత్త సినిమాల్లో ప్రాక్టీస్ చేద్దాం అని ఇంట్రెస్ట్ వస్తుంది అట్లాగా చిన్న చిన్న నోటుబాట్లు ఉన్నా కానీ అక్కడ చేయడంలో ఏమైంది మనసంతా కూడా ఆనందం సార్ కూడా చూసి బాగుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పి అన్నీ బాగా జరిగే సక్రమంగా నాటకాలేంటి డ్రామాలేంటి మరి ఆడవాళ్ళు కూడా అష్టలక్ష్మిలో చేశారు నాకు అక్కడ దేవుళ్ళు వచ్చేసారు అనిపించింది అంత బాగా చేశారు అష్టలక్ష్మిలో వచ్చి ఇప్పుడు అయితే వాళ్ళు నా మెచ్చుకోలేదంటే నాకు బాగుపడతారండి అంటే భద్రకాళి అవతారం అయిపోతుంది కూడా అన్నారానికి భద్రకాళి అంటే త్రిశూలంతోడి అట్లాగా అంటే ఆడవాళ్ళు అమ్మ స్వరూపం అన్న వాళ్ళు గొప్పవాళ్ళే మగవాళ్ళు గొప్పవాళ్ళు ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రామాప్యతలు ఆనందంగా ఉండడమే ఆ విచ్చే మన ధర్మం అన్నమాట అట్లాగా ఈ యొక్క ఆనందం ఎలా ఉంటుంది తాండవంలో ఉద్ధృతి అవుతుంది బాగా పెరిగిపోతుంది అంటే దాంట్లో లీనమైపోయాడు అన్నమాట శివుడు తర్వాత ఇంకేం చెప్తున్నటువంటి లాస్ట్ పర ఇది తరగలను చిరుగాలి పొరడు వీసినట్టు లేచినట్లు తరగలను చిరుగాలి చిరుగాలి అంటే మనం మేఘల తరగలో తరగలంటాం సముద్రంలో కెరటాలు ఉంటాయి కదా అవన్నీ కూడా పైకి లేస్తే ఒకసారి ఎలా ఉంటుందో చిరుగాలిలో దమ్మి విరుడు గదిలిన ఎట్లు అంటే ఈ చిరుగాలిలో తుమ్మిదలన్నీ ఈ యొక్క పూల చెట్లు అవన్నీ కదులుతూ ఆ యొక్క సువాసన వెదజల్లితే ఎలా ఉంటుందో పూల చెట్లన్నీ కూడా ఓ తోటలో చెట్లన్నీ కూడా గాలి కదులుతూ మనం గమ్మున తోటలకు వెళ్ళగానే గులాబీ వాసన ఈ సన్నజాజుల వాసన సంపంగి వాసన ఆ వాసన బట్టి బస్కెట్ చెప్పేస్తున్నాను ఈ పువ్వు కను మూసుకున్నాను తీసుకొచ్చి ఇది ఏం పువ్వు అని అడిగితే ఆ వాసన బట్టి ఇది బలన పువ్వు అని చెప్పేది అది మనకి జ్ఞానం మెదడు ద్వారా సంకేతాలు అన్నీ మనకు తెలియజేస్తుంది అంటే ఈ యొక్క చిరుగాలిలో దమ్మి విరుడు కదిలినట్లు విరులలో నన్ను తావితరడం అంటే ఏంటి విరులు అంటే పువ్వులు ఈ పువ్వుల్లో ఉండే కూడా గాలి యొక్క వాసనలన్నీ కూడా మన మనసుకు ఆనందాన్ని కలిగిస్తున్న ఆనందాన్ని తెరలపై చిత్రాలను పరిడవిల్లినట్లు అంటే ఏంటి తెరపై బొమ్మలు అంటే
नाट्य प्रदर्शन में यह तूर बोम नाटका वैसे तेरल कड़ता है तेरल कटे फस्ट तेर रेडव तेर अला कड़ता है आ रो तेरह वो मुझे रेडी उठा नाटक में मुझे मुद्दों अलग रेडी उठा अंटे पात्र मुंटे वनका नाटक में अला मुझे अवसर होने मुंटर आ डरक्टर प्रकार दिन रास्क स्क्रिप्ट स्क्रिप्ट प्रकार अला उन्नपड़ा रेडी रेडी ओके तेरे मैक दी वो दाँटो लेने वेपे चयन जो इकड कड़कने पैन अभी नाटका अला जो नुंचो स्टैंड अरविंद नुंचो ना चुप अकड़ो दृष्टि अभी अंत कुछ बदक टिफि लोड तक अंक सर स्टैंड प्रॉब्लम तरगल चिरीगारी पुरा लेने तेरल पै चाल परडीन तेरल पै अं चित्राल ओ सिमा के तेरे मेद बोमल एला कदलो नाटक चूस एला कदे लयबद्ध कदल पड़ते अला कदते अब रक्ति कटो अट्ला कम्म कस्तूरी वीण कड़ी विरस कस्तूरी ओक जंतु ओक पटल चुस्त कस्तूरी मृग आ मृगम कलतूटे आयुक्त वासन अब चला बहुत कोई कोई अड़ी कस्तूरी मृगाई केरला अट्ठे कोई चोट अला परम द्रव्य जन उ परम द्रव्य कस्तूरी धन देश चलने धना इंदा चुप्कना पचकपूर अला इवन चलन कल वेड़ग बा उड़कदाटे फैन लेकिन चूड़क प्रोग्रम अंटे कुर्चो चूड़ा अला प्रोग्रम वैसे एला आनंदक वातावरण उगे उ फैन अरेंज अवसर अंत अगर वातावरण मन अभी विधान अनकूल चूड़गल प्रोग्रम अंत वेड़ रूम में गल तेजी किटी तुम्हारे चूँ प्रोग्रम चला बहुत लसन चुनाव बाधा अगर चूड़ा इंट्रस्ट अदेना कम्म कस्तूरी वीण कड़ी अरसन निम्मि दबन पिंचम निम्मि विपिन अटे नमल या पिंचमें नमल मोल पुरी विपिन अला विपुटे आ नमल पुरी विपच्चन आयुक्त आड़ता पाड़ता अला गल अला अभी अलपड़े प्रकृति अंत वातावरण चल ग वर्ष वे मुझे मन की नल्ल मबल मेरी आ मेरी नमली अला विचि आड़ता अला आनंद पड़ता है अट्ला अला आड़ता आड़ता आड़ नमल ने आकर्षिस्ट नमल चूप तो आ रूम प्रेम अभी दाने गोपतन मिगता जंतु का अट्ला नमल गुरी एना व्यासम चलो कोई विषय क्रोत विषया चिंल बुक्को नमल लसन चिंल कदा चलो चली दाँटो कोई क्रोत विषया ने प्रयत्न चेयर हिम प्रती दाटो वाल्यू उसे इक नम्मि दम्मिन पिंचम नम्मि विपिने नमल पिंच विपि आड़ते चिकर टाकल गाली वगल पोन अंत वगल पोटे वैयार वीयसारे जुम्मनी रावे गाली रावे चाव अभी वगल पोन चिंता गाली चिरी गल मन अला नगवल नेवल बिगु जारी अंत अला वैयार मन को बिग अटे पटल साधि प्रोग्रम मुझे एला कुलुकु नीलपु गंडल गलुकु चूपुल पोयि अंटे अला कळ्ळतो चूस्तो आ भावालु प्रकटिस्तो तन ओक भावानि व्यक्तं चेस्तो गल्लु गल्लुमनि काळ चिरिगि गज्जिन मोय आडनम्म शिवुडु वाडनम्म शिवुडु ई ओक शिवुडि ओक डान्स लो ముద్రితుల ఏమవుతుందంటే ఇక్కడ ఇలాగా ఈ ఒక డాన్స్ ఏం చేస్తారంటే ఆయన దాంట్లో నేను వైపే చేస్తున్నప్పుడు ఆ శివుడి యొక్క డాన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క జుట్టు అనేది గాలికి ఎగురుతూ ఉంటుంది ఆ యొక్క కాళ్ళు చేతులు కదలికలన్నీ జరుగుతూ ఉంటాయి అయితే దీని వర్ణనలో ఏం చెప్తున్నాడు చూడండి అలలు కదిలినట్లు చిరుగాలి ఆకులు కదిలినట్లు తామర పూలు కదిలినట్లు పూలలోని సువాసన గాలిలో వ్యాపించినట్లు ఈ పూలలో ఉండే గాలి అంతా కూడా ఈ యొక్క పూలలో ఉండే వాసన అంతా కూడా గాలిలో వ్యాపించింది అప్పుడు అనుకుంటాం మనం మనసుకి ఆనందం కలుగుతుందట అప్పుడు అలా చెడు గాలించినప్పుడు అబ్బా చెడు గాలిని మనం ముక్కులు మూసుకోవడం జరుగుతుంది అంటే ఏంటి మంచి గాలి కావడానికి ముక్కులు మూసుకుంటాడా మూసుకోడు ఆటోమేటిక్గా అది మనం మాట్లాడదని చేస్తున్న దాని ద్వారా దాని పని చేసుకెళ్ళిపోతుంది అప్పుడు మనసు మాత్రం ఏం చెప్పింది ఈ వాతావరణం చాలా బాగుంది ఈ వాతావరణం మురికిగా ఉంది డస్ట్గా ఉంది అని చెప్తూ ఉండదు మన సంకేతాలు ఆ మురికి ఉన్నదాన్ని డస్ట్ ఉన్నదానికి మనం దూరంగా ఉంటాం పరిశుభ్రమైన వాతావరణం దగ్గరగా ఉంటాం ఈ యొక్క సుభాషణలు గాలిలో వ్యాపించినట్లు తెరపై బొమ్మలను నటనలు ప్రదర్శించినట్లు అంటే తెరపై బొమ్మలు కదులుతున్నట్టుగా నాట్యం చేస్తున్నట్టుగా ఆ యొక్క డ్యాన్స్ చేస్తున్నట్టుగా శ్రావ్యమైన పరిమళ వీణలు మోగినట్లు ఆ వీణ మోగినప్పుడు కూడా లయబద్ధంగా పాట ప్రకారంగా అలా మోగుతున్నాయి మ్రోగింది వీణ అని చెప్పి మా చిన్నప్పుడు జమీందార్ గారి అమ్మాయి సినిమా ఉండేది అనుకున్నప్పుడు మ్రోగింది వీణ హృదయాలలోన పదే పదే అని చెప్పిన పాట ఉంటే చాలా బాగుంటుంది అంటే ఆ యొక్క వీణ పాట వింటే మనసులోంచి భావాలు వ్యక్తం అవుతాయన్నమాట అట్లాగే కొన్ని లయబద్ధంగా ఉండేవి అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ మ్రోగిన వీణ కూడా ఏంటి లయబద్ధంగా
నెమలి తినాను అందమైన పించాన్ని విప్పినట్లుగా అందమైన పించ విప్పితే నెమలి ఎంత బాగుంటుందో గాలికి చిగురు కాకులు ఒయ్యాలని పోయినట్టుగా ఆ గాలి ఒయ్యాలని విస్తున్నట్టుగా లేత నవ్వు నిలిచినట్టుగా నవ్వు అంటే చిరు స్మైలింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఫేస్ అట్లాగే అన్నవాడు అలాగే నవ్వు భయంకరమైన అన్నవాడు కదా భయంకర నవ్వు బాబో యాపన్ బాబో అట్లా అంటే చిరు స్మైలింగ్ అంటే సింపుల్గా అక్కడ ఎంత బాగుందో అంతే అంటే చూపిస్తే ఎందుకు చూపిస్తారు అంటే మీరు కూడా ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తారు అంటే అట్లాగా అంటే ఏంటి చిరునవ్వు ఎప్పుడు నవ్వాలో కోపంగా ఎప్పుడు ఉండాలో ప్రేమ ఎప్పుడు ఉండాలో ఇవన్నీ కూడా మీరు దానికి తగ్గట్టు చేయగలరు నేను చెప్పక్కర్లేదు మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అట్లాగే ఈ యొక్క గాలి ఒయ్యాలలు పోయినట్టుగా లేతనవ్వు ఉనికినట్టుగా చిరుకైన నీలపాండ్లు నీలప కాంతులు విలపోసినట్టుగా కళలో గల్లు గల్లవని పాదాలకున్న చిలిపి గజ్జను మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు పాడుతున్నాడు శివతాండవంలో అలలు అలడం ఈ అలలు అనేవి కదలడం అనేవి గంభీరత అలలు కూడా ఎలా కదులుతున్నాయి ఒయ్యారంగా కదులుతున్నాయి అందంగా అని చెప్తున్నాడు గంభీరతకు ప్రతీక పరిమళాలు వ్యాపించడం అంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు వాసన రావడం నెమలి నాట్యమాడడం చిగురు వయ్యారాల సౌకుమార్య అని ప్రతిబింబాలు అంటే ఏంటి ఈ చిగురు కాకలు వయ్యారాలు గాలి గలలో కదలడం నెమలి నాట్యం చేయడం ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవి ఈ ప్రకృతి తగ్గట్టుగా ఈ శివుడి యొక్క నాట్యం జరుగుతోంది అని చెప్తున్నాడు ఈయన తాండవంలో ఆయన తాండవంలో గంభీరం సౌకుమార్యం అంటే అక్కడ సుకుమారం అవసరం వచ్చినప్పుడు స్లోగా చేయడం ఇంకోసారి రౌద్రంగా చేయడం ఇవన్నీ భావాలు కూడా వ్యక్తం చేయడం కలగలసిన అద్భుత ఆనందాన్ని అందాన్ని ఆవిష్కరించడం ఇక్కడ విశేషం ఈయన యొక్క అవన్నీ జాగ్రత్తగా వర్ణించప్పడని నేను పక్కను స్థూలంగా శివుడి నాట్యంలో శివుడి శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది ప్రకృతి కూడా ఏం చేసింది పులకరించింది అక్కడ చల్లని గాలి వీయడం మంచి వాసనలన్నీ వస్తున్నాయి ఈ నాట్యం చేసే దగ్గర కంటే అర్థమేంటి ఈయన యొక్క నాట్యానికి అవి సంతోషపడుతున్నాయి ప్రకృతి అని చెప్పడం ప్రకృతి వర్ణన పదాల కూర్పు అలంకారాలతో కూడి మరింత సౌందర్యాన్ని కలిగిస్తుంది ఆ యొక్క వర్ణంలో ఆ రాయడంలో కూడా ఈయన యొక్క గొప్పదనం తెలుస్తుంది ఈయన ఈ కవి పేరు ఏంటని చెప్తున్నాం మనం పుట్టపర్తి నారాయణాచార్య చూడకుండా చెప్పాలి పుస్తకం చూసి చెప్తున్నా అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ లేదు పుట్టపర్తి నారాయణాచార్య ఈయన లయబద్ధంగా శివుడి యొక్క నాట్యాన్ని వర్ణించడం జరిగింది ఈ లయబద్ధంగా వర్ణించిన దాన్ని ఏమేంటని చెప్పుకున్నాను మీరు చూడకుండా విన్న చెప్పండి ఫస్ట్ దేని గురించి చెప్పుకున్నాం మనం తెలుపుకు ఉదాహరణ ఏం చెప్పుకున్నాం తెల్లని విభూది తెల్లని పూలు పోసినట్లుగా అండి అలాగే ముత్యాలు అలా ఆ మూడు వర్ణిస్తే మీరు అలా వర్ణించి రాస్తే సరిపోతుంది అడిగినాము ఇది కంపల్సరీ దీంట్లో క్వశ్చన్లు వస్తాయి మీకు అలాగే నలుపు గురించి ఏంటి ఒక నల్లని కొండ పగిలినట్టుగా తర్వాత కాటిక వర్ణి కాటిక గురించి వర్ణించినట్లుగా అరుణవర్ణం అంటే ఏం చెప్పుకున్నాం సూర్యోదయం ఉదయించినప్పుడు ఎలా ఉంటుంది ఎర్రని పూలు కలువలు తామలు మిక్సించినప్పుడు ఎలా ఉంటుంది చూసాక ఇవంతా కూడా నేను గుర్తుపెట్టి చెప్తున్నా అంతే అలా మీకు కూడా గుర్తింపు కావాలి అది వెనకవచ్చు ముందవచ్చు కొద్దిగా అక్కడ పదవులను ఉపయోగించాలి ఎరుపల్లప్పుడు ఎరుకు సంబంధించినవి ఇలా మీరు విని చదివారనుకో అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది అలాగే ఆఖరి ఏంటి మనం చివరా దేని గురించి చెప్పుకున్నాం ఫస్ట్ తెలుపు తర్వాత మధ్యలో నలుపు ఆఖరిది ఎరుపు నలుపు రంగేమో కొండ పగిలినట్టుగా తర్వాత కాటిక పగిలిలాగా అండి అలాగే వర్షం వచ్చినప్పుడు ఆకాశం ఎలా ఉంటుందో మాకు అవన్నీ వర్ణిస్తే చెప్పారు ఈ యొక్క మూడు వర్ణంలో దీంట్లో జరగడం జరిగింది ఇది శివతాండవం యొక్క లెసన్ అంతే మీరు కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవాలి ఒకసారి బాగా థ్యాంక్ యూ.